ఈరోజు మనం దేవాలయాలు కన్ఫ్యూషన్ పాయింట్ అయితే చూద్దాం మొదటగా రామప్ప దేవాలయం గురించి చూద్దాం ఎక్కడ ఉంది రామప్ప దేవాలయం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది ఎవరు దేవుడు రామలింగేశ్వర రుద్రేశ్వరుడు దీనిని ఎవరు నిర్మించిల్లు రేచర్ల రుద్రుడు ఎప్పుడు పన్నెండు వందల పదమూడులో అయితే మన రామప్ప గుడిని రెండు వేల ఇరవై ఒకటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాల జాబితాలో చేర్చడం జరిగింది మొత్తం మన భారతదేశంలో ఎన్ని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ కేంద్ర జాబితాల్లో ఉన్నాయి అంటే మొత్తం నలభై ఉన్నాయి మరి రామప్ప ఎన్నవది ముప్పై తొమ్మిదవది మరి నలభైది ఏంటిది అంటే మన దూలవీర ఉంది కదా గుజరాత్ అది నలభైవ ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ చూద్దాం వేయి స్తంభాల గుడి ఎక్కడుంది హన్మకొండలో ఉంది ఎవరు దేవుడు శివుడు విష్ణువు సూర్యదేవుడు ముగ్గురు కూడా ఉన్నారు ఇక్కడ ఎవరు దీన్ని నిర్మించారు వృద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు ఎప్పుడు పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో ఇక్కడ రామప్ప దేవాలయం చూసినట్లయితే పన్నెండు వందల పదమూడు వేయి స్తంభాల దేవాలయం చూసినట్లయితే పదకొండు వందల అరవై మూడు ఈ డిఫరెన్స్ అనేది గుర్తుండాలి ఇది రేచర్ల రుద్రుడు రామప్ప దేవాలయం వెయ్యి స్తంభాల గుడి మొదటి ప్రతాపరుద్రుడు పద్మాక్షి ఆలయం ఇది హన్మకొండ జిల్లాలో ఉంది దీన్ని రెండవ ప్రోలరాజు నిర్మించాడు ఇది ఎప్పుడు కట్టిల్లు పదకొండు వందల పదిహేడులో దీన్ని నిర్మించడం అనేది జరిగింది ఇది మొదటగా జైన దేవాలయంగా ఉండేది ఓకేనా ఆ తర్వాత మన కాకతీయుల కాలంలో ఇది శివాలయంగా మారింది ఓకేనా అది గుర్తుంచుకోవాలి మనకు మొదటగా జైన దేవాలయంగా ఉండే ఆ తర్వాత శివాలయంగా మారిందన్నమాట అయితే ఈ పద్మాక్షి ఆలయ స్థానంలో ఒకప్పుడు బదాసి అనే జైన మందిరం ఉండేది ఓకేనా ఏ మందిరం బదాసి జైన మందిరం నెక్స్ట్ కాళేశ్వరం కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది ఎవరు దేవుడు కాళేశ్వరుడు మరియు ముక్తీశ్వరుడు ముక్తీశ్వరుడు అంటే శివుడు కాళేశ్వరుడు అంటే యముడు నెక్స్ట్ అయినవోలు దేవస్థానం ఎక్కడుంది వరంగల్ జిల్లాలో వర్ధనపేటలో ఉంది ఎవరు దేవుడు మల్లికార్జున స్వామి లేదా మైలార్ దేవుడు దీన్ని ఎవరు నిర్మించారు అయ్యన్న దేవుడు అనే వ్యక్తి దీన్ని నిర్మించాడు నెక్స్ట్ భద్రకాళి దేవాలయం ఎక్కడుంది వరంగల్ జిల్లాలో ఉంది అయితే ఈ భద్రకాళి దేవాలయం వరంగల్ ఇక్కడుంటే హన్మకొండ ఇక్కడ ఈ మధ్యలో కరెక్ట్ మధ్యలో ఉంది అసలు ఇది ఎక్కడుంది వరంగల్లో ఉందా హన్మకొండలో ఉందా మరి చేంజ్ అనే కదా డిస్టిక్లో అన్నట్టు చూసిన క్లారిటీ అయితే నాకు రాలే వరంగల్ ఉంది అందుకే అదే మెన్షన్ చేశాను ఎవరు దేవత భద్రకాళి ఎవరు నిర్మించారు రెండవ పులికేసి నిర్మించాడు నిర్మించిన తర్వాత మళ్ళా శ్రీ మగన్ లాల్ సమాజ్ అనే వ్యక్తి దీన్ని అన్నమాట ఎప్పుడు ఈ రెండవ పులికేసి ఎప్పుడు నిర్మించాడు క్రిశ్చకం ఆరు వందల ఇరవై ఐదులో కొండగట్టు దేవాలయం గురించి చూద్దాం ఇది జగిత్యాల జిల్లాలో ఉంది అందరికీ తెలుసు ఆంజనేయస్వామి కడ దైవం మొదటగా చిన్న గుడి లెక్క సింగం సంజీవుడు నిర్మించాడు ఆ తర్వాత ఇప్పుడున్న దేవాలయం చూసారా అది కృష్ణారావు దేశ్ముఖ్ నిర్మించడం జరిగింది వేములవాడ దేవాలయం ఎక్కడుంది సిరిసిల్లాలో ఉంది ఇక్కడ దైవం ఎవరు శ్రీ రాజరాజేశ్వరుడు ఈ వేములవాడలోనే భీమేశ్వర ఆలయం అనే ఒకటి ఉంటుంది దాన్ని ఎవరు నిర్మించారని అడగొచ్చు ఎవరు బద్దెగుడు బద్దెగుడు అనే వ్యక్తి ఈ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు నెక్స్ట్ భద్రాచలం ఎక్కడుంది భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది ఎవరు సీతారాములు ఇక్కడ దైవం ఎవరు నిర్మించారు కంచర్ల గోపన్న ఎవరి కాలంలో అబుల్ హాసన్ తానిషా అబుల్ హాసన్ తానిషా కాలంలో ఈ భద్రాచల దేవాలయం అనేది నిర్మించడం జరిగింది నెక్స్ట్ బాసర దేవస్థానం ఎక్కడుంది నిర్మల్ జిల్లాలో ఇక్కడ దైవం ఎవరు జ్ఞాన సరస్వతి ఎవరు నిర్మించారు బీర్బలుడు ఎవరి పేరు మీదుగా దీన్ని నిర్మించడం జరిగింది అంటే మహర్షి పేరు మీదుగా ధర్మపురి ఎక్కడుంది జగిత్యాలలో కొండగట్టు ఎక్కడుంది జగిత్యాలలో లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ దైవం ఓకేనా కుమరవెల్లి మల్లన్న స్వామి దేవస్థానం ఎక్కడుంది అంటే సిద్దిపేటలో ఉంది నెక్స్ట్ యాదాద్రి దేవస్థానం యాదాద్రి భువనగిరిలో ఉంది ఎవరి దైవం లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు దేవాలయం ఎక్కడుంది వరంగల్లో ఉంది రెండవ ప్రోళరాజు నిర్మించాడు రెండవ ప్రోలరాజు పద్మాక్షి ఆలయాన్ని కూడా నిర్మించాడు మనం ఆల్రెడీ చూసినాం అయితే ఈ తూర్పు భాగాన్ని గణపతి దేవుడు నిర్మిస్తే పశ్చిమ భాగాన్ని రుద్రమదేవి నిర్మించింది జయనాథ దేవాలయం ఎక్కడుంది ఆదిలాబాద్లో ఉంది లక్ష్మీనారాయణ దైవం దీన్నే జయనాథ లక్ష్మీనారాయణ ఆలయం అని కూడా అంటారు వంద స్తంభాల గుడి లేదా సూర్యనారాయణ గుడి అంటారు ఎక్కడుంది నిజామాబాద్ జిల్లాలో ఉంది నెక్స్ట్ పిల్లల మర్రి ఎక్కడుంది సూర్యపేటలో ఉంది ఎవరు నిర్మించారు నామిరెడ్డి పిల్లల మర్రి అడుగుతున్నా చాలా మంది మహబూబ్ నగర్ అంటున్నారు సో నేను వెతికితే మాత్రం సూర్యపేట జిల్లా అనేది చూపిస్తుంది గూగుల్లో అయినా వేరే బుక్లో అయినా సూర్యపేట అని ఉంది అందుకే ఇక్కడ సూర్యపేట అని రాయడం జరిగింది నెక్స్ట్ ఒకసారి ఇక్కడ మీరు మంచిగా గమనించండి హిమాచల కురవిఆర్ కురవి రాయకల్ కూసుమంచి మట్టపల్లి నాచారం శ్రీ బుగ్గ అనంతపద్మ జైనథ్ గూడెంగుట్ట ఛాయ సోమశిల ఇట్లా ఇవన్నీ పక్కన ఇస్తాడు ఇది ఈ బేర్లు ఇవ్వడు ఈ పేర్లు ఇవ్వడు ఇవ్వకుండా ఇవి ఇస్తాడు డిచ్పల్లి అని ఇస్తాడు నిజామాదని పెట్టాలి లాస్ట్ టైం అని ఇచ్చిండు ఇటు పక్కన రామలింగేశ్వర ఆలయం అని ఉంది అప్పుడు మనం జతపరచాలన్నమాట అట్లా కూడా అడుగుతూ ఉంటాడు ఒకసారి అందుకే జాగ్రత్తగా గమనించండి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ములుగు జిల్లాలో ఉంది కురవి లేదా కురవి వీరభద్రస్వామి ఆలయం మహబూబాద్లో ఉంది రాయకల్ కేశవనాథ స్వామి ఆలయం జగిత్యాల జిల్లాలో ఉంది కూసుమంచి వేణుగోపాల స్వామి ఆలయం ఖమ్మం జిల్లాలో ఉంది మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సూర్యపేట జిల్లాలో ఉంది నాచారం శ్రీ స్వామి దేవాలయం సిద్దిపేట జిల్లాలో ఉంది శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం వికారాబాదులో ఉంది అనంత పద్మనాభ స్వామి ఆలయం వికారాబాదులో ఉంది జయనాథ్ లక్ష్మీనారాయణ దేవాలయం ఆదిలాబాదులో ఉంది శ్రీ కాలభైరావ స్వామి ఆలయం కామారెడ్డిలో ఉంది బుగ్గ రాజేశ్వరుడి ఆలయం మంచిర్యాలో ఉంది ఇక్కడ ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర ఆలయం వికారాబాదులో ఉంటే బుగ్గ రాజేశ్వరుడి దేవాలయం మంచి ఉంది ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం చూసుకోవాలి రాజేశ్వరుడు అనిస్తే ఇస్తే మంచిర్యాల రామలింగేశ్వరుడు అనిస్తే వికారాబాద్ గూడంగుట్ట సత్యనారాయణ స్వామి ఆలయం మంచి ఉంది ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ జిల్లాలో ఉంది పచ్చల సోమేశ్వరాలయం అడిగినా కూడా నల్గొండ జిల్లా అని చెప్పాలి సోమశిల ఆలయం ఇంపార్టెంట్ నాగర్ కర్నూల్లో ఉంది వాడపల్లి శివాలయం నల్గొండలో ఉంది డిచ్చిపల్లి రామాలయం నిజాంబాదులో ఉంది డిచ్చిపల్లి రామాలయం నిజాంబాదు వాడపల్లి శివాలయం నల్గొండ సోమశిల ఆలయం నాగర్ కర్నూల్ నందికంది సంగారెడ్డి ఇట్లా అవన్నీ కూడా మనకు గుర్తుండాలి నందికందిలో రామలింగేశ్వర స్వామి ఉన్నాడు నెక్స్ట్ నవనాథ సిద్ధేశ్వర ఆలయం నిజామాబాద్ అవాంఛ వినాయకుడు మహబూబ్ నగర్ కొందరు అవాంచ వినాయకుడు వేరే జిల్లా అన్నారు మరి నేను వెతికితే మాత్రం మహబూబ్ నగర్ అని ఉంది ఒకవేళ అవాంచ వినాయకుడికి దగ్గరలో ఎవరైనా ఉంటే ప్లీజ్ మెన్షన్ చేయండి ఏ గ్రామమో ఏ జిల్లానో చెప్పండి మీరు దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఈ వినాయకుడికి దగ్గరలో ఎవరైనా ఉంటే ప్లీజ్ మీరు మెన్షన్ చేయండి ఇది మహబూబ్ నగర మరి వేరే ఏదైనా జిల్లానా ఎందుకంటే వాళ్ళు దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా తెలుసుంటుంది అలంపూర్ నవబ్రహ్మ దేవాలయం జోగులాం భగద్వాల కొల్లాపూర్ మాధస్వామి ఆలయం నాగర్ కర్నూల్ అలంపూర్ అనడతనే జోగులాం గుర్తుకు రావాలి కొల్లాపురాటితోనే నాగర్ కర్నూలు గుర్తుకు రావాలి కన్ఫ్యూజ్ కాకూడదు నెక్స్ట్ లింబాద్రిగుట్ట స్వామి ఆలయం నిజామాబాద్ ఓదెల మల్లన్న స్వామి దేవాలయం పెదపల్లి చిలుకూరి బాలాజీ లేదా వీసాగాడ్ రంగారెడ్డి కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మేడ్చల్ మల్కాజ్గిరి బిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం కామారెడ్డి శ్రీకాశి విశ్వేశ్వరాలయం సంగారెడ్డి వర్గల్ సరస్వతి దేవాలయం సిద్దిపేట ఉమామహేశ్వర దేవాలయం నాగర్ కర్నూలు శ్రీరంగపురం స్వామి ఆలయం వనపర్తి సారంగాపూర్ హనుమాన్ దేవాలయం నిజామాబాద్ జమలాపురం వెంకటేశ్వరాలయం ఖమ్మం పర్ణశాల భద్రాద్రి కొత్తగూడెం జుంటుపల్లి రామాలయం రంగారెడ్డి నందీశ్వరాలయం రంగారెడ్డి చాముండేశ్వరి క్షేత్రం మెదక్ దామగుండం ఆలయం వికారాబాద్ అమరలింగేశ్వర ఆలయం మేడ్చల్ మల్కాజగిరి గౌతమేశ్వరాలయం పెదపల్లి అక్షర గుహలు ఇక్కడ రాయలేదు భద్రాద్రి కొత్తగూడెం ఓకేనా అక్షరాల లోది గుహలు భద్రాద్రి కొత్తగూడెం గన్పుర్ కోటగుళ్ళు మాకు దగ్గరలోనే ఉంటాయి ఇవి జయశంకర్ భూపాలపల్లి అండ్ కుమరవెల్లి మల్లన్న దేవస్థానం సిద్దిపేట నెక్స్ట్ ఈ పేర్లు చూసుడుతోనే మీకు జిల్లాలు గుర్తుకు రావాలి మర్చిపోకూడదు ఒకసారి చూడండి కోటిలింగాల జగిత్యాల జిల్లా ఫణిగిరి సూర్యాపేట జిల్లా ధూలికట్ట పెద్దపల్లి జిల్లా బోదాన్ నిజామాబాద్ నేలకొండపల్లి ఖమ్మం కులానుపాక యాదద్రిభువనగిరి బాదనకుర్తి నిర్మల్ జోగిపేట మరియు కొల్చారం మేదక్ అస్మక రాజ్యం అంటే నిజామాబాద్ బోదాన్ పానగల్ నల్గొండ జడ్చర్ల మహబూబ్ నగర్ రామునిగుండాలు పెద్దపల్లి పొలాసా జగిత్యాల్లో ఉంది ఓకేనా ఇవన్నీ కూడా మళ్ళీ చూసుకోండి ఇది దేవాలయాల గురించి ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిప్పు లాంటి నిరుద్యోగి మరో టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం